చాలా మంది ఇండస్ట్రీలో ఇంకా పెళ్లిగా అన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రభాస్కి ఎప్పుడు చేస్తారండి ఓం ప్రకాష్ గారు? పాప కృష్ణన్ రాజు గారు చివరి కోరికండి అది. ఏది మా తమ్ముడు కొడుకు పెళ్లి చేయాలి పెళ్లి చేయాలి పెళ్లి చేయాలి అని ఆయన పాపం చాలా తప్పించారు చివరి నిమిషం దాకా. కానీ ప్రభాస్ వైపు నుంచి ఎలాంటి గ్రీన్ సిగ్నల్ రాలేదు. ఆయన కోరిక తీరకుండానే వెళ్ళిపోయారు అనుకోవాలి. ఒక రకంగా ఆయనకు రెండే రెండు కోరికలు ఉంటాయి. ఒకటేమో ఆయన డైరెక్షన్ చేయాలనేది విశాల నేత్రాలు అనే సినిమాకి, రెండు ప్రభాస్ పెళ్లి చూడాలని. పాప ఆ రెండు కోరికలు తీరకుండానే ఆయన వెళ్ళిపోయారు. సరే పాలిటిక్స్ గురించి మీకు తెలియదే ఉంది, ఆయన గవర్నర్ కూడా కావాలని కోరుకున్నారు రెండు సార్లు. ఆయన పేరు ఏదో గవర్నర్ గా అరెస్ట్ చేసినట్టు బ్రేకింగ్ న్యూస్లు కూడా వచ్చినాయి. కానీ అదంతా కాదు, అందులో నిజం లేదని పాపం ఆయనే చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అలా కొన్ని కోరికలు తీరకుండా వెళ్ళిపోయారు. మీరు అన్నట్టుగా ప్రభాస్ తో పాటు ఉన్నటువంటి హీరోలు అండి, ఇప్పుడు శర్వానంద్ కావచ్చు, అతను పెళ్లి చేసేసుకున్నాడు. అలాగే నిదానంగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు పెళ్లి పాటు పట్టేస్తున్నారు. ఇప్పుడు వరుణ్ తేజ్ కూడా పెళ్లి చేసుకున్నాడు. కాబట్టి ఇక ప్రభాస్ పెళ్లి ఏంటి అన్నది ఇండస్ట్రీ సంబంధించి పెద్ద క్వశ్చన్ మార్క్. ఎలిజిబుల్ బ్యాచులర్ ఎప్పుడు పెళ్లి పీటలు ఎక్కుతాడు అన్నది బహుశా ఆయన కూడా తెలుసలేదు. అనుష్క కూడా మ్యారేజ్ కాలేదు కదండి ఓం ప్రకాష్. అనుష్క కూడా కాలేదు అనుకుంటాగా మ్యారేజ్? కాలేదు కాలేదండి. అంటే ఇప్పుడు ప్రభాస్ పెళ్లి అరగానే ఇమీడియట్గా వచ్చే పేరు అనుష్కనే, అనుష్క శెట్టి. అదేలేండి, అంటే వాళ్ళు కూడా స్నేహంలో ఉండుంటారేమో, తర్వాత భవిష్యత్తులో అట్లా ప్రేమగా మారి పెళ్లి చేసుకోవచ్చు, చేసుకోవచ్చు చేసుకోకపోవచ్చు, కాదు ప్రస్తుతం స్నేహంతో ఉన్నారు. అంటే చాలా మంది అనేది ఏంటంటే స్నేహము, స్నేహం నుంచి ప్రేమ దాకా వచ్చారు వాళ్ళు. ఈ ప్రేమ తర్వాత పెళ్లి పీటలు ఎప్పుడు ఎక్కుతారు అన్నది ఒక క్వశ్చన్ మార్క్. లేదు అంటే మీరు అన్నట్టుగా స్నేహం నుంచి ప్రేమలోకి వచ్చిన తర్వాత ఆ ప్రేమలోనే కంటిన్యూ అవుతారా, ఎవరి కాళ్ళు పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోతారా? నిజానికి ఇప్పుడు అనుష్క శెట్టి సినిమాలు కూడా పెద్ద చేయట్లేదండి. ఆ మధ్య ఒకట సినిమా వచ్చింది తప్పితే మిస్ శెట్టి మిస్టర్ పోలీస్ శెట్టి అని, ఆ తర్వాత మళ్ళీ ఆ ఎంఏ ఏం సినిమాలు కూడా సైన్ చేయలేదు. నిజంగా వాళ్ళ మధ్య ప్రేమ ఉంటే ఈ పాటి హ్యాపీగా పెళ్లి చేసుకున్న పిల్లల కంటే గొడవ ఉండకపోను. పెళ్లి పిల్లల కంటే గొడవ ఉండకపోవాలంటే ఏం గొడవ ఉందో ఇప్పుడు వాళ్ళు చేసుకోవాలి. అలా కాదండి, ఇప్పుడు అందరు క్వశ్చన్ చేస్తారు కదా ప్రభాస్ పెళ్లి ఎప్పుడు, అనుష్క శెట్టి చేసుకుంటాడా లేదా, అసలు ఇద్దరి మధ్య స్నేహమా ప్రేమ, ఎందుకు పెళ్లి చేసుకోవాలి, ప్రభాస్ ఎందుకు పెళ్లి చేసుకోవట్లేదు అన్నది పెద్ద టాపిక్ అండి ఇండస్ట్రీలో గత ఒక అనుకుంటున్నారేమో. అంటే హీరోయిన్స్ చెబుతుంటారు ఆ వాడు సహజంగా మాకు ఇంకా పెళ్లి చేసుకునే వయసు రాలేదని. కానీ ప్రభాస్ లాంటి చెప్తే జనం నమ్మరు, యాక్సెప్ట్ కూడా చేయరు వాళ్ళు. అంటే సరే వెయిట్ చేస్తూనే ఉంటారేమో, మరి ఇంకొక హిట్ కొట్టి మంచి హిట్ కొట్టి తర్వాత. అంటే కాదండి, సలార్ సలార్ కూడా పెద్ద హిట్ అయినట్టే కదా. అంటే బాహుబలి అంత రేంజ్ కాకపోయినా కానీ బాహుబలితో ఆల్ ఇండియా లెవెల్కి వెళ్ళారు. ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ ఫ్లాప్ అయినాయి. మళ్ళీ సలార్తో ఒక్కసారిగా తనేమిటి అన్నది ప్రూవ్ చేసుకున్నారు. పెళ్లి చేసుకున్నప్పుడు పెళ్లి చేసుకున్నారని చూద్దాం. ఓకే అండి ఓం ప్రకాష్ గారు.